జనసేన పార్టీ కార్యకర్తలు జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చేసింది ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు చాలా దూకుడుగా అడుగులు వేస్తుంది విశాఖపట్నం ఘటన తరువాత జనసేన పార్టీ ఊపు మామూలుగా లేదు సో ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలో అడ్డగోలు కామెంట్లు చేసిన సోషల్ మీడియా వేదికగా బూతు పురాణానికి తెరలేపిన దానికి సంబంధించినటువంటి పర్యవసనాలను ఎదుర్కోవాల్సింది మీరే చాలా జాగ్రత్తగా ఉండమని జనసేన పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది నాగబాబు సైతం కూడా ఈ సంఘటనపై దీనికి సంబంధించి రియాక్ట్ అవడం జరిగింది ఏపీ ఇంటెలిజెన్స్ ప్రకారం వైసీపీ కొంతమంది మంత్రులపై జనసేన పార్టీ కార్యకర్తలు ఏవో దాడులు జరుపుతారన్నట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం మరి జనసేన పార్టీ కార్యకర్తలు ఇలా దాడులు చేస్తారని చెప్పేసి ఏకంగా ఏపీ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందంటే మరి జనసైనికులపై వారు ఎంత పగడ్బందీకి వ్యవహరిస్తారో గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి మాట మాట్లాడేటప్పుడైనా పోస్టు రాసేటప్పుడైనా బూతులతో కాకుండా కేవలం సిద్ధాంతాల పరంగా మాట్లాడితే మాత్రమే బాగుంటుంది లేని పక్షంలో కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అడ్డమైన కామెంట్లు నోటికొచ్చిన బూతులు అదేవిధంగా బెదిరించడం లాంటి పోస్టులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో పబ్లిష్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో దారుణమైన భాషను వాడకండి ఎదుటి వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తులు మాట్లాడినా సరే సంయమనంగా ఉండి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నమే చేయండి తప్ప మీరు కూడా అదే స్థాయికి దిగజారి మాట్లాడితే అధికారం మీ పక్షాన లేదు అధికారులు మీతో లేరు కాబట్టి దాని పర్యవసనాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జనసేన పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా విశాఖపట్నం ఘటనలో అక్కడ ఏం జరిగిందో తెలియదు ఏకంగా హత్యాయత్నం చేసేటటువంటి కేసులు పెట్టేస్తే రిమాండ్లో జనసేన పార్టీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలపై దాదాపు అరవై మందికి పైగా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళని విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా విజయవాడలో మహేష్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ దిష్టిబాబుని దగ్ధం చేస్తే వాళ్ళపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవట కానీ జనసేన పార్టీ కార్యకర్తలు దాని నుంచి చూసి పవన్ కళ్యాణ్ దిష్టిబాబుని మీరు ఎందుకు దగ్ధం చేస్తారు కాబట్టి మేము కూడా ఎదురుగా జన జగన్ దిష్టిబాబుని దగ్ధం చేస్తామని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టిబాబుని దగ్ధం చేసినందుకు గాను వాళ్ళపై కేసులు పెట్టడం జరిగింది పోతిని మహేష్ మరి కొంతమంది లాయర్లు వాళ్ళందరినీ విడిపించడం అయితే జరిగింది అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ అక్కడ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మని కాల్ చేస్తే ఎవరు మాట్లాడాల అదే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మని కాల్ చేస్తే ఏకంగా కేసులు పెట్టినటువంటి వైనం కనిపిస్తుంది కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మాట్లాడేటప్పుడు కానీ పోస్టులు పెట్టేటప్పుడు కానీ స్పృహ ఉంచుకొని జాగ్రత్తగా సంయమనంతో కౌంటర్ మాత్రమే అది కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్దమైన భాష పార్లమెంటరీ భాషను వాడుకొని మాత్రమే మీరు మాట్లాడండి శత్రువుకి అదే విధంగా ప్రత్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క జుట్టుని వాళ్ళగా అందించకండి అలా అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది